హిందూ కుష్ పర్వత ప్రాంతంలో వాతావరణ మార్పులకు సంబంధించి 4 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఇటీవల ఏ దేశంలో జరిగింది? నేపాల్. హిందూ కుష్ పర్వత ప్రాంతంలో వాతావరణ మార్పులకు సంబంధించి 4 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఇటీవల నేపాల్ రాజధాని కాఠ్మాండూలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేయనున్న స్టార్టప్ ఇంక్యూబేటర్ పేరేమిటి? వీహబ్. రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీహబ్ పేరుతో స్టార్టప్ ఇంక్యూబేటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. విమెన్ ఎంటర్ప్రైన్యూర్స్ హబ్గా దీనిని పిలుస్తామని పేర్కొంది. దీంతోపాటు మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టేందుకు రూపాయలు 15 కోట్లతో టీ ఫండ్ పేరిట కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఏర్పాటుకు ఇటీవల ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం దీనికోసం వచ్చే 3 ఏళ్ల కాలానికి 8 కోట్ల రూపాయలు కేటాయించింది. రూపాయలు 9,046.17 కోట్లు. దేశంలో చిన్నారులు మహిళలలో పోషకాహార లోపానికి సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు జాతీయ పోషకాహార మిషన్ ఎన్ఎన్ఎం ఏర్పాటుకు ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2017-2018 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే 3 ఏళ్ల కాలానికి దీనికోసం రూపాయలు 9,046.17 కోట్లు కేటాయించింది. కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఎవరిని ప్రచారకర్తగా నియమించింది? అక్షయ్ కుమార్. సాయిల్ హెల్త్ కార్డ్స్ పంటల బీమా పథకాలపై రైతుల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అక్షయ్ కుమార్ని ప్రచారకర్తగా నియమించింది. వీటితో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృష్ సించాయ్ యోజన, పరంప్రగత్ కృష్ వికాస్ యోజన తదితర వ్యవసాయ పథకాలకు ప్రచారం కల్పిస్తారు. అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి 2017 ఎవరికి ప్రకటించారు? మహమ్మద్ ఆల్ జౌండే. సిరియాకు చెందిన 16 ఏళ్ల మహమ్మద్ ఆల్ జౌండే అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి 2017 ఎంపికయ్యారు. శరణార్థులుగా మారిన సిరియా చిన్నారుల హక్కుల రక్షణ కోసం పోరాడినందుకు గాను జౌండేకు ఈ అవార్డు ప్రకటించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? సలీల్ ఎస్ ఫరేక్. సలీల్ ఎస్ ఫరేక్ ఇన్ఫోసిస్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా నియమితులయ్యారు. యూబి ప్రవీణ్రావు నుంచి 2018 జనవరిలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రమాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో ఉన్న ముస్లిం దేశాల సంఖ్య ఎంత? 6. 6 ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ప్రమాణ నిషేధ ఉత్తర్వుల అమలుకు ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో ఇరాన్, లిబియా, సిరియా, యుమన్, సోమాలియా, చాడ్ దేశాల ప్రజలు అమెరికాకు రావాలంటే అక్కడి వారికి సంబంధించిన వారమని సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. భారత కాగితపు కరెన్సీలో అతి తక్కువ విలువ కలిగిన రూపాయి నోటిని 1917 మొదటిసారి ఎవరి బొమ్మతో విడుదల చేశారు? కింగ్ జార్జ్ 5. భారత కాగితపు కరెన్సీలో అతి తక్కువ విలువ కలిగిన రూపాయి నోటు 2017 నవంబర్ 30 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నోటును 1917 నవంబర్ 30 అప్పటి ప్రభుత్వం బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ 5 బొమ్మతో విడుదల చేసింది. ఏసీఈ అగనేస్ట్ ఓడిడిఎస్ ఎవరి ఆటోబయోగ్రఫీ? సానియా మీర్జా. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ఎస్ అగనేస్ట్ ఆల్ట్స్ తెలుగు అనువాదం టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా పేరుతో 29 నవంబర్ విడుదలైంది. సానియా కెరియర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకాన్ని మొహమ్మద్ అద్బుల్ హదీ తెలుగులోకి అనువాదం చేశారు. ఇటీవల గౌహతిలో జరిగిన ఏఐబిఏ ప్రపంచ యూత్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2017లో ఉత్తమ బాక్సర్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అంకుషిత బొరో. అస్సాంకి చెందిన అంకుషిత బొరో ఏఐబిఏ ప్రపంచ యూత్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2017లో ఉత్తమ బాక్సర్ టైటిల్ను గెలుచుకుంది. తెలంగాణలో ఎప్పటిలోగా ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. డిసెంబర్ 2018లోపు
తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.